गुड मॉर्निंग मा क्लास वालों अंदर मन लेसन फॉलो मैं एक्टा टाइगर्स लायंस इवन्नी एला असल तो आड़कू चक्कर गेलू तिगत म्यूजिकल ईवनिंग्स जस्ट पीछे एंजॉय चू उ कदा नेक्स्ट एक्टाक चुनाव मून सैंट मारे वरक चुना अवना अच्छे चूँ The moon thought for a while and decided to come down among the animals and the bright as a sadhu. Kada sadhu laga moon maaripoyi ante aa paadam chudaka baadapadi moon sadhu laga maaripoyi birds daggariki animals daggariki vacharanta. As soon as the sadhu appeared in the forest, the animals and the birds approached him to narrate their tales of woe. ఎప్పుడైతే సాధు దగ్గరకు వచ్చి ఏమైంది ఏంటి అని అడగగానే అడవిలో ఉన్న యానిమల్స్ బర్డ్స్ జంతువులన్నీ వచ్చి దగ్గరకు వచ్చి టు నారేట్ ది టేల్స్ ఆఫ్ వాళ్ళ జర్నీ అన్నీ చెప్పుకుంటూ వచ్చారంట ది క్రైడ్ సాఫ్ట్ అండ్ బ్లేమ్ ఈచ్ అదర్ ఫర్ డిస్టర్బింగ్ ద పీస్ ఇన్ ద ఫారెస్ట్ వాళ్ళు పెద్ద పెద్దగా ఏడ్చి ఒకళ్ళొకళ్ళు నిందించుకొని సాఫ్ట్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలెంజ్ చెప్పుకొని అట్లా చేసుకొని వాళ్ళ పీస్ని డిస్టర్బ్ చేసినందుకు ఫారెస్ట్లో వాళ్ళ పీస్ లేకుండా పోయిందని చెప్పాడంట అండ్ సాధు లిసన్ టు దెమ్ సరే వీళ్ళు చెప్తున్నవన్నీ సాధు వినుకుంటూ వచ్చాడంట ఆ సాధు ఎవరు వస్తారు ఇంటికి మూన్ ద సాధు గాట్ టుగెదర్ ద లయన్స్ అండ్ ద రాబిట్స్ ఫర్ ఏ కామన్ మీల్ సాధు అన్న లయన్స్ ని రాబిట్స్ ని దగ్గరికి తీసుకొచ్చి కామన్ మీల్ కి కూర్చోబెట్టాడు అన్నమాట హి విజిటెడ్ ద పైథాన్ అండ్ ద వైపర్ ఆ పాముని అవన్నీ దగ్గరని చూశాడంట అండ్ హ్యాడ్ ఎ లాంగ్ చాట్ విత్ దెమ్ అంటే లాంగ్ చాట్ విత్ దెమ్ అంటే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాడు అన్నమాట ఏంటి అని ఏమైంది హి అడ్వైజ్ ద ఈగల్ నాట్ టు అటాక్ ద లిటిల్ చిక్స్ దట్ హ్యాడ్ లాస్ట్ దేర్ మదర్ ఈగల్కి వార్నింగ్ ఇచ్చాడనమాట ఏమని గడ్డకు వార్నింగ్ ఇచ్చాడు ముందు కొడుకులన్నీ తీసుకెళ్ళద్దు అలా తీసుకెళ్ళాలి అంటే వాళ్ళ మదర్ ఉన్నప్పుడు తీసుకెళ్ళద్దు అని చెప్పి అదే వాళ్ళ మదర్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ చిక్స్ని తీసుకెళ్ళద్దు అని చెప్పి సాగు చెప్పాడనమాట అడ్వైజ్ చేశాడనమాట సాగు అకంపైడ్ టైగర్ అండ్ వైల్డ్ బేర్ టు ద నియరెస్ట్ మార్కెట్ ఈ వైల్డ్ యానిమల్స్ ఏదైతే టైగర్ బేర్ ఉందో అది నియరెస్ట్ మార్కెట్ అంటే వాటికి దగ్గరలో ఉన్న జంతుజాలాన్ని చంపుకోవాలి కానీ అడవి మొత్తంలో ఉన్న జంతువుని చంపకూడదని చెప్పాడంట హీ ప్లేడ్ విత్ ద బుల్బుల్ ద ఔల్ అండ్ ద మంకీస్ యానిమల్స్తో కూర్చొని కాసేపు ఆడుతున్నాడంట ఔల్తో మంకీస్తో బుల్బుల్తో వీటన్నిటితో ఆడుతున్నాడంట బట్ ద జాకల్ వాజ్ వెరీ యాంగ్రీ విత్ ద వాట్ ద సాధు వాజ్ డూయింగ్ మరి జాకల్కి కోపం వస్తుంది కదా నాలుగు జాకలు ఏం చేశాడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి అబద్ధాలు చెప్తూ అందరిని చంపుకుంటూ ఒకటప్పుడే వచ్చాడు ఇప్పుడు ఆ సాధు ఏం చెప్తున్నాడు నీ పరిమిత వరకే అని చెప్పినందుకు జాకల్కి కోపం వచ్చింది అనమాట హీ డిడ్ నాట్ వాంట్ ద యానిమల్స్ టు లీవ్ ఇన్ పీస్ అండ్ హార్మోనీ యానిమల్స్ అందులో ప్రశాంతంగా ఉండటం జాకల్కి ఇష్టం లేదు సో హీ వాజ్ వెయిటింగ్ ఫర్ యాన్ ఆపర్చునిటీ to attack the sadhu sorry ma chudandi so he was waiting for an opportunity to attack the sadhu aa jaakilela wait chestunnanta endukosam sadhu ni attack cheyadam kosam endukante sadhu cheppin maat lekapothe vinandaru vintunnaru aga sadhu lekapothe vil maat vinadu kada so One day the animals, insects and birds held an emergency meeting and they unanimously decided to approach the sadhu and plead with him to kill the jackal. Sir, idikla undaga oka roju animals, birds, insects, purugu, kutra, jantuvulu anni kalisi birds oka emergency meeting pettne anamata oka samavesham pettne anamata ela ante unanimously decided to approach అసలు ఖచ్చితంగా చేయాల్సిందే అన్నట్టు సాగు దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పినాడు బతిమలాడుతున్నాడు ప్లీడెడ్ విత్ హిమ్ టు కిల్ ద జాకెల్
సాధు దగ్గరికి ప్లీజ్ ప్లీజ్ సాధు జాకెట్ని చంపేసేయి అని చెప్పి బతికి రావడం వేడుకున్నాయంట ఎవరిని సాధు ఎవరు వేడుకున్నారు యానిమల్స్ అనేవి వేడుకున్నాయి అన్నమాట బర్డ్స్ ఇన్సెక్ట్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా అని ద సాధు సెడ్ ఐ విల్ నాట్ కిల్ ద జాకెట్ బట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఏ డిఫరెంట్ వే అప్పుడు సాధు చెప్పాడంట ఏమని ఐ విల్ నాట్ కిల్ ద జాకెట్ నేను జాకెట్ని చంపను బట్ నేను ఇంకొక రకంగా మీకు హెల్ప్ చేస్తాను ఇన్నే డిఫరెంట్ వే వేరే మార్గంలో మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పాడంట వెన్ సన్ వెంట్ టు స్లీప్ ఎప్పుడైతే సూర్యుడు నిద్రపోతున్నాడో ద జాకెట్ కేమ్ టు ద హౌస్ ఆఫ్ ద హెన్స్ టు టేక్ ఏ ఫ్యూ ఆఫ్ దెమ్ ఫర్ హిస్ సప్పర్ సప్పర్ అంటే ఫుడ్ కోసం అన్నమాట వెన్ వెన్ ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడో సన్ వెంట్ టు స్లీప్ అంటే అస్తమించడం ద జాకెట్ కేమ్ టు ద హౌస్ ఆఫ్ ద హెన్స్ కోడి ఉంటాయి కదా కోడి గుడ్లోకి వచ్చి అవన్నీ ఆ చికెన్స్ని ఆ చిచ్చి చిట్టి పిల్లల్ని కోడి పిల్లల్ని కోడల్ని తినేసేదంట దేనికోసం భోజనం కోసం తినేసేదంట ద సాధు హూ హ్యాడ్ బీన్ లాడ్జింగ్ నియర్ బై కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ స్పోక్ టు ద జాకెట్ అప్పుడు ఎవరైతే సాధు ఉంటున్నారో హూ హ్యాడ్ బీన్ లాడ్జింగ్ నియర్ బై అక్కడ దగ్గరలో ఉంటున్నారో కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఇంట్లోంచి బయటకు వచ్చి అండ్ స్పోక్ టు ద జాకెట్ జాకెట్తో ఇలా మాట్లాడాడంట టేక్ మీ టుడే ఫర్ యువర్ మీల్ ఇవాళ నన్ను మీ మీల్గా నన్ను తీసుకో అని చెప్పాడంట ద జాకెట్ హూ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ జాకెట్ సాధు అండ్ రాన్ టు ద జంగిల్ ఎవరైతే ద జాకెట్ హూ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో ఈ ఆపర్చునిటీ కోసం సాధుని అట్లా పట్టేసుకొని అడవిలో పరిగెత్తిందన్నమాట ఎవరు జాకెట్ హి టుక్ ద సాధు టు ఏ లోన్లీ ప్లేస్ ఎవ్వరు లేని చోటుకి తీసుకెళ్ళిపోయిందంట జాకెట్ టో హిమ్ ఇన్ టు పీసెస్ అండ్ ఏట్ హిమ్ అప్ ముక్కలు ముక్కలుగా చించేసి చీల్చేసి అండ్ టో హిమ్ అప్ ఇన్ టు ఏట్ హిమ్ అప్ అని తినేసిందన్నమాట The animals were very sad, angry and disappointed with what had happened to the sadhu. ఇది ఎట్లా నిజంగానే జరిగిందా అనే కన్ఫ్యూజన్లో ఒకళ్ళు అయ్యో జరిగి అట్లా చంపేసిందా అని బాధపడుతూ ఒకళ్ళు యాంగ్రీ అండ్ డిసప్పాయింటెడ్ కోపంగా అదో రకమైన దిగాలుగా ఉంటూ ఇంకొన్ని యానిమల్స్ విత్ వాట్ హ్యాపెన్ టు ద సాధు అసలు ఏం జరిగింది సాధుకి అనుకుంటూ ఆలోచిస్తూ అసలు జరిగింది మొత్తం తెలుసుకొని బాధపడుతూ కోపం తెచ్చుకొని అన్నీ చేస్తున్నారన్నమాట ద యానిమల్స్ ద బ్యాడ్ ఎఫెక్ట్ ద హంగ్రీ జాకెట్ వుడ్ అపియర్ అగైన్ ద నెక్స్ట్ డే వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఇవాళ సాధుని చంపేసింది కదా ఇంకా రేపు మన తోటి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు కదా సో అది ఆకలికి మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్పి అనుకున్నారంట యానిమల్స్ అని దెన్ దే హియర్ ఏ స్ట్రేంజ్ నాయిస్ అప్పుడు వాళ్ళకి వేరే ఒక ఏదో విచిత్రమైన వాయిస్ వినిపించిందంట నాయిస్ లాగా గొడవ లాగా వినిపించిందట ఆల్ ఆఫ్ దెమ్ ర్యాన్ ఇన్ ద డైరెక్షన్ ఏదైతే గొడవ ఆ నాయిస్ వినిపించిందో ఈ యానిమల్స్ అన్ని ఆ డైరెక్షన్ వైపు పరిగెత్తాయట వాట్ దే సా సర్ప్రైజ్డ్ దెమ్ ఏదో జరిగింది అసలు వాళ్ళు చూసింది ఆ సంఘటన సర్ప్రైజ్ చేసిందండి అసలు ఏం తెచ్చుదాం దిస్ హ్యావ్ ద స్టమక్ ఆఫ్ ద జాకెట్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అప్పుడు చెప్పాడు అనమాట అమ్మో వాళ్ళు ఏం చేశారు జాకెట్ యొక్క పొట్ట పెద్దదిగా 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 మారిపోతుందట కొంచెం కాదు కొంచెం ఉంటే ఇంకొంచెం పెద్దదిగా మారిపోతుందట ఇట్ కంటిన్యూ టు గ్లోట్ అంటిల్ ఇట్ బర్స్ట్ అది అట్లా జరగటం కంటిన్యూ అవుతూనే ఉందట ఎప్పటి వరకు అంటే అంటిల్ ఇట్ బర్స్ట్ అంటే పెరిగిపోయేంత వరకు దెన్ దే హియర్డ్ ఏ సాఫ్ట్ వాయిస్ అప్పుడు వాళ్ళకి ఒక చిన్న వాయిస్ సన్నటి వాయిస్ వినిపించింది మేమ్ ఐ యానిమల్స్ బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ లివ్ ఇన్ పీస్ అండ్ హార్మోనీ అప్పుడు చెప్పారన్నమాట యానిమల్స్ బర్డ్స్ అన్నింటినీ పిలిచి ఆ వాయిస్కి చెప్పినట్టు ఏం చెప్పారంట ఇంకా మీరు ప్రశాంతం
ప్రశాంతంగా ఉండండి హాయిగా ఉండండి అని చెప్పి చెప్పారంట మే దేర్ బి నో ఫెన్సెస్ అరౌండ్ యు ఇక నుంచి మొన్న దాకా మీరు ఫెన్స్ వేసుకొని ఉన్నారు ఇక నుంచి మే దేర్ బి నో ఫెన్సెస్ ఫెన్సెస్ ఉండవు కంచెలు ఉండవు మీ చుట్టూ అని చెప్పి చెప్పారంట మే యు సింగ్ అండ్ డాన్స్ వన్స్ అగైన్ మీ పాటలు పాడండి డాన్స్ వేయండి వన్స్ అగైన్ రిమెంబర్ మీ అండ్ బి నాట్ అఫ్రైడ్ నన్ను గుర్తు తెచ్చుకోండి నన్ను చూసి భయపడకండి వెన్ దే లుక్ అప్ ఎట్ ద స్కై ఎప్పుడైతే వాళ్ళు ఆకాశం వైపు చూస్తున్నారో దే సా ద మూన్ షైనింగ్ బ్రిలియంట్లీ ఎప్పుడైతే వాళ్ళు ఆకాశం ఒక మూన్ వంక చూస్తూ ఉన్నారో అట్లా చూస్తూ ఉంటే మూన్ చాలా బ్రైట్గా అనమాట స్ప్రెడ్డింగ్ మిల్కీ బ్రైట్నెస్ ఓవర్ దర్ పాలంత చల్లగా ఉండే లైట్ని బ్రైట్నెస్ని ఎర్త్ మీద అట్లా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాడు అంటే పరుస్తూ ఉన్నాడు అనమాట ద యానిమల్స్ వన్స్ అగైన్ స్టార్టెడ్ టు రోమ్ సింగ్ స్లీప్ అండ్ స్లీప్ ఇన్ ద పీస్ అప్పుడు మొదలు పెట్టాయంటే యానిమల్స్ అమ్మయ్యా అని అనుకుని అప్పటి నుంచి పీస్గా ఉండడం మళ్ళీ సేమ్ మ్యూజికల్ ఈవెనింగ్స్ని కండక్ట్ చేసుకోవడం అట్లా రోమ్ చేయడం అవన్నీ చేస్తున్నాయంట దే బ్రోక్ డౌన్ ద ఫెన్సెస్ విచ్ దే హ్యాడ్ బిల్ట్ ఇప్పుడు వాళ్ళు ఆ ఫెన్సెస్ని పగలు కొట్టేశారనమాట ఎలా ఎప్పుడైతే పాత ఫెన్సెస్ అట్లా వేసుకొని ఉన్నారో ఈ జాతీయ వల్ల ఇంకా అవి నో మోర్ అవి పగలు కొట్టేశారంట దే ఇన్వైటెడ్ ద మూన్ అండ్ ద స్టార్స్ ఫర్ ద కల్చరల్ ఈవెనింగ్స్ మళ్ళీ మొదలు పెట్టారు కదా మరి దే ఇన్వైటెడ్ వాళ్ళ గెస్ట్లు ఎవరు మూన్ అండ్ స్టార్స్ వాళ్ళ కల్చరల్ ఈవెనింగ్స్కి ఇన్వైట్ చేశారనమాట గెస్ట్గా So they are living in peace and harmony. Okay, na? It is student 65 hours quality lesson. Next class we continue chetam. Okay, na? Lesson aithe ivaku kaipoyindi. Repandi nunchi first lesson grammar modu pettukunna. If there is textbook with you, it's fine. If not, I